అందరికీ నమస్కారం. ఆయుర్వేదం పుట్టుకను గురించి చాలా చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుని ముఖం నుండి వేదాలు పుట్టాయి. వీటిలోని అథర్వణ వేదంలో ఆయుర్వేదం చాలా విస్తారంగా విపులంగా ఉంటుంది. అంటే ఆయుర్వేదాన్ని మొదట బ్రహ్మ ఇచ్చాడని, బ్రహ్మ తన కుమారుడు దక్ష ప్రజాపతికి ఇచ్చాడని, దక్ష ప్రజాపతి దీనిని అశ్వినీ దేవతలకు బోధించాడు అని, అశ్విని దేవతలు ఇంద్రునికి బోధించారు అని పురాణాల్లో అద్భుతమైన కథనం ఉంటుంది. ఇక ఇంద్రుని వద్ద ఈ ఆయుర్వేద విద్య ఉన్న సంగతి భూలోకంలో ఉన్న మహర్షులకు తెలుస్తుంది. దేవతలకు అయితే జరామరణాలు లేవు, అంటే చావు పుట్టుకలు అన్నవి లేవు. కానీ భూమి మీద పుట్టిన జీవులకు మాత్రం జరామరణాలు ఉన్నాయి. రకరకాల రోగాలతో బాధపడటం ఉంది. అందుకని ఇంద్రుని వద్ద ఆయుర్వేద విద్య ఉన్నదని తెలిసిన మహర్షులు అంతా హిమాలయాలలో ఒకసారి పెద్ద సభ పెట్టి అక్కడ చర్చోపచర్చలు చేశారు. ఇంద్రుని వద్ద నుండి ఎలాగైనా ఆయుర్వేద విద్యను నేర్చి భూమిపైన జీవులకు అందించాలి అనుకున్నారు. ఇంద్రుని వద్ద ఈ విద్య నేర్చి రావడానికి భరద్వాజుడు అను మునిని పంపించారు. భరద్వాజుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి ఇంద్రుడిని ఒప్పించి ఆయుర్వేద విద్యను నేర్చి వస్తాడు. వచ్చి భూమిపైన చాలామంది ఇతర మహర్షులకు ఈ విద్యను బోధిస్తాడు. ఇలా నేర్చిన వారిలో అతి ముఖ్యుడు పునర్వసు అను అతడు. ఇతడినే కృష్ణ ఆత్రేయుడు అని కూడా అంటారు. ఈయన అత్రి మహర్షి కుమారుడు. ఈ కృష్ణ ఆత్రేయుని వద్ద అగ్నివేశుడు అను ఆయన ఆయుర్వేద విద్యను నేరుస్తాడు. ఇతనితో పాటు ఇంకా ఎందరో నేరుస్తారు. అగ్నివేశుడు అద్భుతమైన ఆయుర్వేద గ్రంథాన్ని రచిస్తాడు. అగ్నివేశుడు రచించిన గ్రంథం ఒక అద్భుతం. ఇందులోని విషయాలు ఎన్నో ఈనాటికి ఏనాటికి అయినా పనికి వచ్చేలా ఉంటాయి. దీనిని తర్వాతి కాలంలో చెరకుడు సంగ్రహపరిచాడు. కనుక దీని పేరు చెరక సంహిత అయింది. అయితే ఈయనతో పాటు నేర్చిన వారు కూడా చాలామంది ఆయుర్వేద గ్రంథాలు రాశారు. కానీ అవి అన్నీ అందుబాటులో లేవు. ఒక్క భేల సంహిత అనే గ్రంథం మాత్రం అందుబాటులో ఉంది. అగ్నివేశుని వల్ల చెరక సంహిత అను అద్భుత గ్రంథం వచ్చినట్టే సుశ్రుతుడు అను ఋషి వల్ల సుశ్రుత సంహిత అను గ్రంథం వచ్చింది. ధన్వంతరియే ఇంద్రుని నుండి ఆయుర్వేదాన్ని నేర్చి సుశ్రుతునికి అందించాడని వాగ్భటుడు రచించిన అష్టాంగ హృదయం అను గ్రంథంలో ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ అష్టాంగ హృదయం అను గ్రంథం మరొక ప్రఖ్యాతి చెందిన గ్రంథం. మన ఆయుర్వేదం ఎంత ప్రాచీనం అన్నది నిరూపించడానికి ఈ కథే ఆధారం. ఇప్పుడు ఈ కథలోని నిజాలను తేల్చడానికి శాస్త్ర పరిశోధన చేయదలిస్తే ఈ కథ నిలబడుతుందా? బ్రహ్మ ముఖం నుండి అథర్వణ వేదం ద్వారా ఆయుర్వేదం మొదట వచ్చింది. అక్కడ నుండి అది దక్షునికి వచ్చింది. అతడు ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుని వద్ద భరద్వాజుడు నేర్చాడు. భరద్వాజుని వద్ద అగ్నివేశుడు నేర్చాడు. మరోవైపు ధన్వంతరి ఇంద్రుని నుండి ఆయుర్వేదాన్ని తెచ్చి సుశ్రుతునికి ఇస్తే సుశ్రుతుడు సుశ్రుత సంహితను రచించాడు. దేశానికి అద్భుతమైన వైద్య సేవలు అందించాడు. కానీ వీరి కథలు నిజమా అన్న పరిశోధన చేస్తే నిజం అన్న ఆధారాలు దొరుకుతాయా? బ్రహ్మ, దక్షుడు, ఇంద్రుడు, భరద్వాజుడు వీరి ఆధారాలు ఎలా దొరుకుతాయి? మనకు ఇలాంటి వాటికి పురాణాలే ఆధారం. కానీ పురాణాలు జరిగిన విషయాలను చరిత్ర రూపంలో కాకుండా పురాణ కథల రూపంలో అందిస్తాయి. అందుకని ఆయుర్వేదం బ్రహ్మతో మొదలైంది అంటే మనిషి పుట్టినప్పటి నుండి రోగాలు మొదలయ్యాయని, రోగాలను తగ్గించుకోవడానికి నీరో నిప్పో ఆకో అలమో ఉపయోగించి వైద్యం కూడా మొదలైంది అని అర్థం చేసుకోవచ్చు. అంటే క్రమక్రమంగా మనిషి బుద్ధి ఎదిగిన కొద్దీ ఆయుర్వేదం కూడా ఎదిగింది, శాస్త్రంగా మారింది అని అర్థం. మొదట సహజంగానే తమ అవసరాలను అన్వేషిస్తూ ఎదగటం మొదలవుతుంది. ఈ ఎదగటం ఒక్క మనుషుల్లోనే కాదు, భూమి మీది అన్ని రకాల జీవుల్లోనూ ఉంటుంది. చెట్లను చూసినప్పుడు వాటి ఆకులు సూర్యుడినే చూస్తూ ఉంటాయి, ఎందుకంటే సూర్యరశ్మి వాటికి అవసరం కనుక. అలాగే చెట్టు వేళ్ళు చూస్తే అవి భూమిని చీల్చుకుని నీటి వైపుకే వెళతాయి, ఎందుకంటే నీరు చెట్టుకు కావాలి కనుక. ఇలాగే ఎండాకాలానికి ముందు నీటి కరువు రాబోతుంది అని, నీరు ఎక్కువ ఆవిరి కాకూడదు అని ఆకులు రాల్చివేసుకుంటుంది చెట్టు. ఇలాగే జీవులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చల్లదనం కోసం, చలి బాగా ఉన్నప్పుడు వేటి కోసం ప్రయత్నం చేస్తాయి. మనుషులే కాదు, చాలా రకాల జీవులు అజీర్ణం అయినప్పుడు ఉపవాసం చేస్తాయట. ఇవి అన్ని సహజ లక్షణాలు. ఈ స్థాయిలోనే ఆయుర్వేదం మొదలయ్యింది అని చెప్పడమే బ్రహ్మతో ఆయుర్వేదం మొదలైంది అని చెప్పిన కథకి అర్థం. అయితే బ్రహ్మ ఇచ్చిన అథర్వణ వేదంలో ఎన్నో రకాల ఔషధాల గురించి, రాజయక్ష్మ, కుష్టు, జ్వరాలు ఇంకా ఎన్నో రోగాలను గురించి వివరణ ఉంటుంది. ఇంతేకాక
సూక్ష్మక్రిముల జాతుల వివరాలు, పేర్లు కూడా ఉంటాయి. ఆయుర్వేదంలో ప్రధానమైన వాత, పిత్త, శ్లేష్మ, ధాతువులు అను త్రిదోష సిద్ధాంతం కూడా ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, ఎన్ని వేల ఏళ్ల క్రితం అథర్వణ వేదం ఆయుర్వేదాన్ని శాస్త్రంగా అద్భుతంగా ఆవిష్కరించింది. ఇక దీని తర్వాత అగ్నివేశుని చరక సంహిత వచ్చింది. ఇది క్రీస్తుకు 4000 ఏళ్ల క్రితం వచ్చిందంటారు. ఇప్పటికీ 6000 ఏళ్ల క్రితం అన్నమాట. అంటే ద్వాపర యుగం చివరి భాగంలో ఇది రాయబడింది అని అర్థం చేసుకోవాలి. తర్వాత సుశ్రుత సంహిత. ఇది మరొక అద్భుత ఆయుర్వేద గ్రంథం. క్రీస్తుకు 2500 ఏళ్ల క్రితం ధన్వంతరి శిష్యుడు సుశ్రుతుడు రచించాడు. ధన్వంతరికి మరో పేరే దివోదాసు. ఈయన కాశీకి రాజుగా ఉండేవాడట. ఈయన శిష్యుడే సుశ్రుతుడు. దీని తర్వాత మరొక అత్యద్భుత గ్రంథం అష్టాంగ హృదయం. దీనిని వాగ్భటాచార్యుడు రచించాడు. ఈ రచనలో కాయచికిత్స, శల్య చికిత్స, శాలాక్య విషయాలు, దంష్ట చికిత్స, కౌమార భృత్యం, భూత విద్య, జరావృశ్యములు అను 8 భాగాలు ఉంటాయి. ఈయన తర్వాత వృద్ధ వాగ్భటుడు అనే అతడు అష్టాంగ సంగ్రహము అను గ్రంథాన్ని రాశాడు. ఇంకా కాలక్రమంలో ఎందరో ఇలాంటి అద్భుతమైన గ్రంథాలు రాశారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి చెందిన అశోక చక్రవర్తి కాలంలో మెగస్తనీస్ అనే రాయబారి వచ్చినప్పుడు భారత్లో పశువుల చికిత్సాలయం చూసినట్టుగా శాసనాలు ఉన్నాయి. అంటే మనుషులకు చికిత్సాలయాలే కాక పశువులకు కూడా ఆ రోజుల్లోనే చికిత్సాలయాలు ఉన్నాయన్నమాట. అందుకని ఆయుర్వేదమే ప్రపంచంలో అతి పురాతనమైన వైద్యశాస్త్రం అని బల్లగుద్ది చెప్పవచ్చు. ఇక అగ్నివేశుడు పరిశోధించి ప్రయోగించి ఆ వివరాలను అగ్నివేశ తంత్రంగా రాస్తే చరకుడు అనే ఆయన ఖచ్చితమైన నిరూపణలు చేస్తూ రాశాడు కనుక దీనికి చరక సంహిత అని పేరు వచ్చింది. నిజంగా చరక సంహితను చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. 8000 ఏళ్ల క్రితం ఇంతటి జ్ఞానమా అని. ఈ గ్రంథంలో చెప్పిన రోగ నిర్ణయాలు, ఔషధ చికిత్సలు ఈ రోజుకు కూడా ఉపయోగించగల తీరులో ఉంటాయి. ఇక్కడ ఆ గ్రంథంలోని అన్ని విషయాలను గురించి చెప్పటం సాధ్యం కాదు కనుక కొంచెం పరిచయం చేసి ముగిస్తాను. చరక సంహిత 8 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగాన్ని సూత్రస్థానం అంటారు. ఇందులో ఔషధాల తయారీ ఉంటుంది, ఆహారం తీసుకునే తీరు, రోగాల వివరాలు, చికిత్స చేసే పద్ధతులు, మంచి వైద్య విధానాలు, శరీరానికి సంబంధించిన విజ్ఞానం మొదలైన విషయాలు ఉంటాయి. తర్వాత 2వ భాగాన్ని నిదాన స్థానం అంటారు. ఇందులో 8 ప్రధానమైన వ్యాధులను గురించి ఉంటుంది. తర్వాత 3వ భాగాన్ని విమానస్థానం అంటారు. ఇందులో షడ్రసాల గురించి, పౌష్టికాహారం గురించి, రోగాన్ని నిదానింప చేయటం గురించి ఉంటుంది. తర్వాత 4వ భాగాన్ని శరీరస్థానం అంటారు. ఇందులో శరీర తత్వాలను గురించి, మానసిక తత్వాలను గురించి, ఆత్మల లక్షణాలను గురించి, ఇంద్రియాలను గురించి, గర్భం గురించి ఉంటుంది. 5వ భాగాన్ని ఇంద్రియస్థానం అంటారు. దీంట్లో రోగాన్ని నిర్ణయించు పద్ధతులు, రోగాన్ని అంచనా వేయటం కూడా ఉంటుంది. ఇక 6వ భాగాన్ని చికిత్సా స్థానం అంటారు. శరీర మానసిక రోగాలకు ఈ భాగంలో చికిత్స ఉంటుంది. 7వ భాగాన్ని కల్పస్థానం అంటారు. చికిత్సకు ఉపయోగించే మందులను తయారు చేయు విధానం ఈ భాగంలో ఉంటుంది. తర్వాత 8వ భాగాన్ని సిద్ధిస్థానం అంటారు. ఇందులో ఈ సమస్త పరిశోధనల యొక్క వివరాలు ఉంటాయి. ఇలా 8000 ఏళ్ల నాడే పూర్తి స్థాయి ఆరోగ్య శాస్త్రాన్ని ఆవిష్కరించాడు అగ్నివేశుడు. ఇంచుమించుగా ఇలాగే సుశ్రుత సంహిత కూడా ఉంటుంది. వీరు ఆ కాలంలోనే చాలా రకాల శస్త్రచికిత్సలు చేసేవారు. శస్త్రచికిత్స చేయడానికి 120 రకాల వస్తువులను కూడా తయారు చేసుకున్నారు అని ఉంటుంది. చిరిగిన చర్మాన్ని కుట్టడానికి వెంట్రుక లాంటి సూదిని, దానికి తగిన దారాన్ని కూడా వీరు తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. మన ఆయుర్వేదాన్ని గురించి ఇంకా విపులంగా చర్చించడానికి ఒక్క ఎపిసోడ్ సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. కనుక మన ప్రాచీన ఆయుర్వేద మహర్షులకు నమస్కరిస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.